वेलकम बैक टू गुड मॉर्निंग तेलंगाणा इवाळ न्यूज पेपर लो वच्चिन मुख्य वार्तल्नि चूस्ते मुंदुगा वेलुगु दिनपत्रिक इवाल्टितो रेंडु संवत्सरालु पूर्ति चेसुकुंदि काका वेंकटस्वामी जयंति सो ई संदर्भंगा वेलुगु दिनपत्रिक संबंधिंचि आशीर्वदिंचंडि वेलुक्कु रेंडेंड्ल पेरुतो मा चीफ్ ఎడిటర్ అంకన్ రవి రాసిన ఎడిటోరియల్ ప్రధానంగా చూడొచ్చు అదే విధంగా ఆస్తులు ఆన్లైన్ చేయాలంటే పన్నులు కట్టాల్సిందే ఊర్లలో జనానికి సతాయింపులు బలవంతంగా ప్రాపర్టీ ట్యాక్స్ నల్లా బిల్లులు వసూలు క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికెట్లు కూడా ఇవ్వబోమని బెదిరింపులు ప్రభుత్వమే ఆదేశించిందంటున్న ఆఫీసర్లు కరోనా కష్టకాలంలో పైసలు ఏడికెంచి తేవాలంటున్న జనం పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు ఏదైతే సర్వే జరుగుతుందో దానిలో ఉన్న ఇబ్బందుల గురించి వెలుగు దినపత్రిక ప్రత్యేక కథనం చూడొచ్చు అదే విధంగా మీ ఫెయిలర్స్ కు కేంద్రాన్ని నిందిస్తారా సీఎం కేసీఆర్ కు బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ లేక పోతిరెడ్డి పాడి సమస్యపై కేసీఆర్ మొసలి కన్నీరు ఏపీ టెండర్లు పూర్తయ్యేలా సహకరించి ఇప్పుడు ఆరోపణలు అంటూ ఆయన ప్రశ్నించారు ఇక ఈనాడు దినపత్రికలో మేము అధికారంలోకి వస్తే వ్యవసాయ చట్టాలు చెత్తబుట్టలోకే రాహుల్ గాంధీ ప్రకటన పంజాబ్లో ట్రాక్టర్లు ర్యాలీ రాహుల్ గాంధీ నిన్న పంజాబ్లో పర్యటించి ఈ సంచలన స్టేట్మెంట్ చేశారు ఇక జీఎస్టీ పరిహారంపై కేంద్రం నేడు నిర్ణయం తీసుకునే అవకాశం పూర్తి బాధ్యత కేంద్రాంధ్రే అన్న రాష్ట్రం తెలంగాణకు రావాల్సిన ఐజీఎస్టీ బకాయిలు 2,600 కోట్లకు పైగా ఉన్నాయి ఇక ఆంధ్రజ్యోతి దినపత్రికలో నితీష్ కు సెగా ముఖ్యమంత్రిని టార్గెట్ చేసిన ఎల్జేపీ ఎన్డీఏ నుంచి బయటికి సొంతంగా పోటీ జేడీయూ పోటీ చేసే స్థానాల్లోనే బరిలోకి బీజేపీతో స్నేహం కొనసాగుతుందని ప్రకటన బీజేపీ ఎల్జేపీ ప్రభుత్వం వస్తున్న చిరాగ్ 50 సీట్లలో జేడీయూ బీజేపీ పోటీ ఆర్జేడీ కాంగ్రెస్ ల మధ్య కుదిరిన ఒప్పందం జైలు నుంచే చక్రం తిప్పిన లాలూ ప్రసాద్ సో బీహార్ పాలిటిక్స్ గురించి పూర్తి విశ్లేషణ కూడా చూడొచ్చు ఇక పోరాడతా జయిస్తా వచ్చే రోజులు నాకు నిజమైన పరీక్ష ఆసుపత్రి నుంచే డొనాల్డ్ ట్రంప్ వీడియో సందేశం నేడు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ ఆయనకు స్టెరాయిడ్ ఇచ్చాం మెరుగవుతుంది అందుకే వైట్ హౌస్లో చికిత్స ఆసుపత్రి డాక్టర్ల స్పష్టీకరణ ప్రచార బాధ్యత కుమార్లకు అప్పగించే అవకాశం సో గుడ్ మార్నింగ్ తెలంగాణలో ఇవాళ ముఖ్య వార్తలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఒకటే హడావుడి నడుస్తుంది అది ఆస్తుల నమోదు ఈ సర్వే ఏదైతే జరుగుతుందో దానిలో ప్రజలు చాలా రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ముఖ్యంగా ఆస్తుల్ని ఆన్లైన్ చేయాలంటే ప్రాపర్టీ ట్యాక్స్ కట్టాలి నల్లా బిల్లు కట్టాలి ఇలా లేనిపోని కండిషన్స్ చాలా చోట్ల పెడుతున్నారు క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికెట్లు కూడా ఇవ్వబోమని బెదిరిస్తున్నారు మొన్న ఒక మంత్రి అయితే ఏకంగా దీనిలో నమోదు చేయించుకోకుంటే అవి ప్రభుత్వ భూముల్లో నమోదు చేస్తామంటూ కూడా హెచ్చరించిన పరిస్థితి సమయమేమో తక్కువ ఉంది కానీ ప్రజలేమో ఇబ్బందులు ఎదుర్కొంటారు ఈ అంశం మీద చర్చించేందుకు మనతో పాటు టీఆర్ఎస్ నుంచి బీసీ కమిషన్ మాజీ సభ్యులు వక్లాభరణం కృష్ణమోహన్ రావు గారు అదేవిధంగా బీజేపీ నుంచి ఆ పార్టీ జనరల్ సెక్రటరీ ప్రేమేందర్ రెడ్డి గారు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి కత్తి వెంకటస్వామి గారు కూడా జాయిన్ అవుతారు ముందుగా వక్లాభరణం గారు అక్టోబర్ 10 డెడ్ లైన్ పెట్టారు కానీ డెడ్ లైన్ పక్షాన ప్రజలైతే చాలా చోట్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి మీకు కూడా క్షేత్రస్థాయి నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చి ఉంటుంది అదే సార్ ఇప్పుడు ఒక మంచి కార్యక్రమం దీన్ని మనము స్వాగతించాల్సినటువంటి అవసరం ఉంటుంది డేట్ కూడా తమరు అన్నారు ముఖ్యమంత్రి గారు ఇటీవల చాలా మంది శాసనసభ్యులతో శాసన మండలి సభ్యులతో మంత్రులతో కూడా వారు సమావేశమై వారి పాత్ర ఏంటో కూడా దిశానిర్దేశం చేసినటువంటి సందర్భాన్ని మనం చూసాం కాబట్టి ఒక మంచి కార్యక్రమాన్ని ఎందుకంటే చాలా అతలాకుతలంగా గందరగోళంగా మనం అందరం విఆర్ ఏ పార్టీ రాజకీయ పార్టీలో ఉన్నప్పటికీ మనం అందరం కూడా ఇలాంటి సమస్యలు అందరం ఎదుర్కొంటా ఉన్నాం ఎందుకంటే మన ఆస్తుల విషయంలో మన ప్రమేయం లేకుండానే మనం ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి అలాంటప్పుడు వీటిని అన్నింటినీ కూడా మంచి రెగ్యులరైజ్ చేసి ఏ ఇబ్బంది లేకుండా మన పేరు మీదనే మనకంటూ దానికి సంబంధించినటువంటి పాస్ పుస్తకాలు ఇవ్వడం కానివ్వండి లేకపోతే ధృవీకరణ పత్రాలు ఇవ్వడం కానివ్వండి అందులోనే క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికెట్లు కూడా ఇచ్చేటటువంటి విధానం ఎందుకంటే ఈ క్యాస్ట్ కులాల జనాభా జరగాలని చెప్పి మనం చాలా కాలంగా కోరుతా ఉన్నాం ఈ సందర్భంలో అది నమోదు అయితే చాలా మంచిదే కదా ఏ కమ్యూనిటీ వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఏ విధమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు తీసుకుంటున్నారు అనేటువంటిది కూడా మనకు అధికారికంగా ధృవీకరింపబడుతుంది ఎందుకంటే మనంతరం మనమే ఇస్తాం కాబట్టి ఈ ఈ విధంగా కొనసాగుతూ ఉన్నప్పుడు దీన్ని అందరం కూడా స్వాగతించాలి ఇది మంచి కార్యక్రమము ఎంత చైతన్యవంతంగా మనం ముందుకొచ్చి దీనిలో నిమగ్నం అయితే మంచిది సరే డేట్ విషయంలో నేను చెప్పలేను కానీ ప్రజల నుండి వచ్చేటటువంటి విజ్ఞప్తుల మేరకు డేట్లు అటు ఇటు అవుతాయి దాని పెద్ద కాదు ఇప్పుడు ఎల్ఆర్ఎస్ విషయంలో మార్పులు చేర్పులు చాలా చేస్తా ఉన్నారు ముఖ్యమంత్రి గారు మొన్న ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు చెప్పినటువంటి విషయాలను విన్న తర్వాత కొన్ని సడలింపులు కానివ్వండి తేదీల మార్పులు కానివ్వండి పొడిగింపులు కానీ చేస్తామని చాలా స్పష్టంగా చెప్పారు కాబట్టి తేదీ ప్రధానమైనటువంటిది కాదు కార్యక్రమం ప్రధానమైనటువంటిది ఈ ప్రధానమైనటువంటి అంశాన్ని ఏ విధంగా మనకు ఉపయోగపడుతుంది ఏ విధంగా ఉపయోగించుకుందాం అనేటువంటి విధంగా దాన్ని చూడాలి తప్ప
పన్నులు కట్టాలి లేకపోతే మరొకటి కట్టాలంటే ఖచ్చితంగా మనం ఇంటి పన్ను కట్టాల్సినటువంటి బాధ్యత మనందరికి ఉంది కదా. సరే ఇది కరోనా కాలం, ఇంటి కట్టేందుకు వచ్చే సంవత్సరం వరకు సమయం ఉంది. ఇప్పుడు కట్టమంటే ఎట్లా? దానికి ఒక టైం ఉంటుంది కదా, మార్చి 31 వరకు టైం ఉంటుంది. అవును సార్, పాత బకాయిలు చెల్లించాలి కానీ ప్రస్తుతం ఇప్పటికిప్పుడు అన్ని చెల్లించవాలి. దీనికి లంక పెడితే ఎట్లా? కరోనా కష్టకాలం, కరోనా కారణంగా అందరి ఉపాధి కోల్పోయింది. ఇప్పటికిప్పుడు ప్రాపర్టీ ట్యాక్స్ కట్టమంటే ఎట్లా? అవును, ఇప్పటికిప్పుడు ప్రాపర్టీ ట్యాక్స్ కట్టమని అంటలేదు. చాలా కాలంగా బకాయిలు ఉన్న వాళ్ళు ఉంటారండి, గత సంవత్సరం అంత ముందు సంవత్సరానికి బకాయిలు. దానికి కూడా ఒక టైమింగ్ ఉంటుంది కదా రాష్ట్రంలో. ఇక వాడు ఎప్పుడు కట్టాడు? బకాయిలు కట్టద్దు అని అనుకున్న వాళ్ళు ఎన్నడూ కట్టరు. దానికి ఒక డెడ్ లైన్ ఉండాలి కదా. ఈ సందర్భంగా మీరు దాన్ని యూజ్ చేసుకుంటారు అంతేనా? దాని సందర్భంగా ఏ సందర్భంగా అవసరం? అట్లా అయితేనే ఆస్తులు చేస్తాం, లేకపోతే దీన్ని వేరే వక్ర భాష అని చెప్పి కొంత ఇబ్బంది కలిగించే ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. ఎక్కడ కూడా ప్రజలను భయభ్రాంతులకు గురి చేసి అక్రమంగా లేకపోతే ముక్కు మెండి వసూలు చేయాలనేటువంటి విధానం ఇక్కడ ఏం లేదు. మీరు బకాయిలతో కట్టుకోండి, మీ ఆస్తులను మీ పేరు మీద ఇస్తామని అంటున్నారు, అంతేగాని మీరు అంటే పాత బకాయిలు అయితే ఎక్కడ ఎప్పుడైనా చెల్లించాల్సిందే కదా. కరోనా అంటే ఇప్పుడు వచ్చింది, కరోనా గత సంవత్సరం ఏమైంది, అంతకుముందు సంవత్సరం ఏంది, సంవత్సరాల తరబడికి ఎందుకు పనులు కట్టడం లేదనేటువంటి ఉంటాయి కదా సార్. కాబట్టి ఒక మంచి పని చేస్తున్నప్పుడు దానికి అందరం సహకరించాల్సి వస్తుంది. మనం ఎవరైనా పౌరులం ఎవరైనా ఈ డేటాని ఏం చేస్తారు, డేటాని ఏం చేస్తారు, దేనిలో వినియోగిస్తారు అన్నది ప్రభుత్వం నుంచి క్లారిటీ రాలేదు. ఆధార్ నెంబర్ అడుగుతున్నారు, ఆధార్ నెంబర్ నిజానికి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎల్పీజీ సబ్సిడీ, పాన్ కార్డు తప్ప మిగతా వాటికి అసలు అవసరమే లేదు. సో ఈ డేటా ఏం చేస్తారో తెలియదు, ఆ డేటా ఎక్కడికి పోతుంది, దేని యూజ్ చేస్తారన్న విషయం తెలియదు. ప్రజలు అన్ని వివరాలు ఇవ్వాలనా? అన్ని వివరాలు ఇక్కడ సార్, ఆధార్ కార్డు నెంబర్ ఇవ్వడం తప్పేముంది? సుప్రీంకోర్టు జడ్జిమెంట్, బ్యాంకు డీటెయిల్స్ అడుగుతాను, బ్యాంకు డీటెయిల్స్ లాకర్లలో ఉన్నాయి అడగడం లేదు కదా. మన ఆధార్ కార్డుతోనే కదా, మనకు ఆధార్ కార్డే ఇవాళ మనకు అన్ని రంగాల్లో ఉపయోగించుకుంటున్నాం. ఏ కార్యక్రమం కావాలన్నా ఆధార్ కార్డు కావాలనేది, ప్రైవేట్ ఫోన్ నెంబర్ కావాలన్నా లేకపోతే ఎక్కడికి పోవాలన్నా ఆధార్ కార్డు అడుగుతా ఉన్నారు. అలాంటప్పుడు అది నమోదు చేసుకోవడం తప్పేమనేది ప్రభుత్వం దగ్గర గోప్యంగా ఉంటది. ప్రభుత్వం మరో కోణంలో ప్రజలను ఇబ్బంది పెట్టే కార్యక్రమం ఎందుకు చేస్తుంది? కాబట్టి నేను ఏమంటున్నా అంటే, మనం కన్ఫ్యూజన్ క్రియేట్ చేయకుండా దీన్ని చైతన్యవంతం చేసి, ప్రజలను చైతన్యవంతం చేసి, మన ఆస్తులను మనం రక్షించుకోవడంలో ప్రభుత్వం ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి చైతన్యవంతం చేయాలి. అంతేగాని దీన్ని మరొక రాజకీయ కోణంలో ఆలోచించాల్సినటువంటి అవసరం ఏముంది? ప్రజలను తప్పుదోవ పట్టించాలి, ఏ కార్యక్రమం చేసినా ప్రభుత్వం చేస్తున్నది తప్పు అనేటువంటి విధంగా విపక్షాలు మాట్లాడి ప్రజలను ఇబ్బంది పెట్టాల్సినటువంటి అవసరం ఏముంటది? యా ప్రేమేంద్ర రెడ్డి గారు, మీ పార్టీ వ్యూ ఏంటి మొత్తం ఈ వ్యవహారం మీద, ఈ ఆస్తుల సర్వే దీని మీద? ముందుగా కాకా గారి యొక్క 91వ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, వెలుగు 2 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం ఆ యొక్క దాని అధినేత వివేక్ గారు కానీ, చీఫ్ ఎడిటర్ రవి గారు, మీకు సిబ్బందికి అందరికీ హృదయపూర్వకమైన శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితులలో పోరాటం చేసే యొక్క పత్రికగా ఇవాళ వెలుగు ముందుకొస్తున్నది, ఎందుకంటే ప్రజల గొంతుగా వినిపిస్తున్నది. నిలబెట్టుకుంటాం ప్రజలందరి నమ్మకాన్ని. తప్పక తప్పక అటువంటి దీంట్లో వెళ్తున్నది. ముఖ్యంగా ఇప్పుడు ఏదైతే ఈ చట్టం తీసుకొచ్చిందో, ఇది దోపిడీ చట్టం. ఇది కేవలం ఖజానా నింపుకోవడం కోసం వేస్తున్న యొక్క ప్లాన్ తప్పితే మరొకటి లేదు. ఏ మార్పులు వస్తున్నాయని కట్టుమంటారు? ఇప్పుడు ఎక్కడో చిన్న రోడ్డు ఉంది, 15 ఫీట్ల రోడ్డు ఉన్నది కాబట్టి దాన్ని 30 ఫీట్ల రోడ్డు చేస్తాం. దానికి ఇప్పుడు మీరు అప్పుడు అది లేఅవుట్ చేసుకున్నారు, ఆ లేఅవుట్ లో అమౌంట్ కట్టలేదు కాబట్టి ఇప్పుడు కట్టండి, కడతారు. ఇప్పుడు అక్కడేమన్నా మరి 15 ఫీట్ల 30 ఫీట్ల అవుతుందా అంటే ఏమీ కాదు, కేవలం ఊహాజనితమైన దీన్ని ప్రభుత్వము తాను ప్రజలను భయపెట్టి మీకు రిజిస్ట్రేషన్స్ కావు, మీరు భవిష్యత్తులో అమ్ముకోలేరు, మీ ఆస్తికి ఏదైతే గ్యారంటీ ఉండదు అనే యొక్క బెదిరింపుతో డబ్బులు ఖజానా నింపుకోవడం కోసం. ఎందుకంటే వాళ్ళ యొక్క ఫాల్స్ యొక్క ఏదైతే హామీలు ఉన్నాయో దాని కారణంగా ఖజానా గుల్లా అయిపోయింది, మొత్తం ఖాళీ అయిపోయింది, అప్పులమయమైపోయింది రాష్ట్రం. ఇటువంటి పరిస్థితుల్లో ప్రజల నుంచి ఈ కష్టకాలంలో, ఒకవైపు కరోనా వచ్చి ఇబ్బంది పడుతున్న యొక్క ఈ సమయంలో సైతం ఏమాత్రం కనికరం లేకుండా, ఏమాత్రం దయ లేకుండా ప్రజలపైన ఇటువంటి యొక్క అమానుష్యమైన యొక్క దీంతో ఎల్ఆర్ఎస్ అనే యొక్క పేరుతో దాడి చేస్తున్నది ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం. దీన్ని ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు, ఎక్కడ చూసినా కూడా ప్రజలు చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఎల్ఆర్ఎస్ ఒక యాంగిల్, రెండోది ఇప్పుడు ఈ ఆస్తులు నాన్ అగ్రికల్చర్ ల్యాండ్స్ సంబంధించి దీని సర్వే యొక్క వ్యవహారం. ఇది ఇంకా
గతంలో సకల సకుటుంబ సర్వే అని చేశారు. సకుటుంబ సర్వే అని చేసి అన్ని వివరాలు తీసుకొని ఎవరికి కూడా ఎలాంటి వివరాలు ఇవ్వలేదు. తన దగ్గర పెట్టుకొని రాజకీయ పరంగా ఉపయోగించుకుంటుంది. ఇది ఇంకొక రకమైన యొక్క బ్లాక్ మెయిలింగ్ దందాలు. కింది స్థాయిలో టీఆర్ఎస్ యొక్క నాయకులు మిగతా వాళ్ళు ఎవరి దగ్గర ఏం ఆస్తులు ఉన్నాయి చూసుకొని దాన్ని ఏ విధంగా ప్రతిదీ ఏదో రకమైన యొక్క లిటిగేషన్స్ ఇవి చేయడమే. ఇప్పుడు చూసినాం మనం మన నయీం దందా దాని విషయంలో పోలీసులు అంతా క్లీన్ అని అన్నారు. అంటే వందల వేల కోట్ల రూపాయలు ఎడబోయినాయి, ఏమైంది, ఎంత ఎటువంటి యొక్క జరిగింది అనేది తెలియదు. ఇటువంటి యొక్క పరిస్థితిలో వీళ్ళు ఏంటంటే ప్రతిదీ కూడా వాళ్ళ యొక్క అనుకూలంగా ఉపయోగించుకోవడం, అధికారాన్ని కొనసాగించుకోవడం కోసం చేయడం తప్పితే ఏమున్నదని ఎందుకంటున్నావి? ఇప్పుడు ఎవరికైనా ఆస్తి ఉన్నదండి, అవును ప్రభుత్వానికి చెప్పవలసిన అవసరం ఏమైనా ఉందా? రాజ్యాంగం ప్రకారంగా అతని ఆస్తి అనేది అతనికి రాసి ఉంటే చాలు, ఇప్పుడు చెప్పవలసిన అవసరం లేదు. ఆన్లైన్ లో ఉంటే, ఆన్లైన్ లో ఉంటే మంచిదే కదా. నేను అనేది ఆన్లైన్ లో ఉండాలని అంటే దానికి ఇంత అర్జెంట్ ఏమి ఉండదు అంటున్నా. అర్జెంట్ ఏముంటది? మీరు గతంలో కూడా సేకరించింది కదా, అప్పుడు ఏమైంది అంటున్నా? ధరణి వెబ్సైట్ వచ్చేలోపే, ధరణి వెబ్సైట్ వచ్చేలోపే ఇది అంతా కూడా ముఖ్యమంత్రి అనుకుంటున్నారు. ధరణి అది ప్రభుత్వమా? ప్రభుత్వం అనే దాని విషయంలోనే ఇంతవరకు స్పష్టత లేదు. అది ఒక ప్రైవేట్ కంపెనీ నుంచి ఆర్గనైజ్ చేస్తున్నది. మరి ప్రైవేట్ కంపెనీ చేతిలో అందరి యొక్క ఆస్తులు పెట్టిన తర్వాత వాళ్ళు కనుక బ్లాక్ మెయిలింగ్ చేయడం కానీ బెదిరింపులు చేయడం కానీ, ఇగో నీకు నీ యొక్క ఆస్తులు ఒక చిన్న ప్రాబ్లం ఉన్నది, ఇది నువ్వు కనుక సరిగా చేయకపోతే నేను ఇచ్చేస్తాను, నువ్వు డబ్బులు ఇవ్వాలి అని చెప్తే ఏం చేయమంటారు? ఎట్లా ఇది అంటే నేను ఎందుకంటున్నానంటే తప్పుదో పట్టించు. ఎందుకండి ఏదో అంటే నేను అన్నాను, వ్యక్తిగతంగా అంటలేను కానీ ఏదో దయాలు వేదాలు వల్లించినట్లుగా మీరు ఇవ్వాల్సినటువంటి నిధులేమో ఇవ్వరు, రాష్ట్ర ప్రభుత్వాలను పూర్తిగా నిర్వీర్యం చేస్తారు, ఆర్థికంగా కేంద్ర ప్రభుత్వ సంస్థల చేస్తారు. మీరు ప్రైవేటైజేషన్ గురించి మాట్లాడుతారా? కానీ మీరు అడుగుతున్న విధానం ఇంత ఎమర్జెన్సీ ఏమున్నది అంటున్నారు. సమస్య ఉన్నది, కరోనా వచ్చి పబ్లిక్ రోజు చనిపోతున్నారు. మీరు పైసలు డబ్బులు ఇచ్చిన డబ్బులు ఏడు వేల కోట్ల పైన ఇచ్చినాం. 100 కోట్లు కూడా ఖర్చు పెట్టలేదు. ఏం చేసిండు చెప్పండి, చెప్పండి, ఏం చేసిండో చెప్పండి. కొత్త హాస్పిటల్ కట్టిండా, లేకపోతే ఒక కొత్త బెడ్ తయారు చేసిండా? ఏమీ లేదు. ఇంత ముందున్న వాటినే మిగతా ఒకసారి కత్తి వెంకటస్వామి గారి వ్యూ తీసుకుందాం, కాంగ్రెస్ పార్టీ అభిప్రాయం తీసుకుందాం. కత్తి వెంకటస్వామి గారు నమస్కారం. కత్తి వెంకటస్వామి గారు, కాంగ్రెస్ పార్టీ ఏమనుకుంటుంది మొత్తం వ్యవహారం మీద, ఆస్తుల నమోదు దాని మీద? నమస్కారం ఇద్దరికి, ప్రేమేంద్ర గన్నకు, వక్లాపురం అన్నకు నమస్కారం, భరత్ గారు మీకు కూడా నమస్కారం. తెలుగు దినపత్రికకు సంబంధించినటువంటి ద్వితీయ సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా యాజమాన్యానికి సిబ్బందికి అందరికి కూడా శుభాకాంక్షలు. వెంకటస్వామి గారి యొక్క జన్మదిన సందర్భంగా వారికి నివాళులు. మిత్రులు చెప్పి ఇప్పుడు ఇద్దరు కూడా మాట్లాడినారు. వక్లాపురం గారు మాట్లాడుతూ అది ఒక మాట ఉపయోగించండి, ఇప్పుడే ఉమ్మడి రాష్ట్రంలో భ్రష్టు పట్టిపోయిందని. అప్పుడు ఆయన ఎక్కువ మాకంటే మా అందరికంటే ఎక్కువ ప్రాతినిధ్యం వహించినాడు. సంస్కరణలు అనడానికి ఎవరు కూడా వ్యతిరేకం కాదు. సంస్కరణలు తెచ్చేటువంటి సమయము, సంస్కరణ అంటే ఇంప్లిమెంట్ చేసేటువంటి విధానం మీదనే ఎవరికైనా అభ్యంతరాలు ఉంటాయి. ఇప్పుడు ఎల్ఆర్ఎస్ అనేటువంటిది ఒక లైసెన్స్డ్ రాబరీ స్కీమ్, అది ఎప్పుడో కొనుక్కున్నటువంటి వాటికి ఇప్పుడు చేయమంటున్నారు, ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేయమంటున్నారు. ఇప్పుడు ఆ పార్కులను మరి తిరిగిస్తారా? ఆక్యుపై చేసిన పార్కులను అన్నింటిని తిరిగిస్తారా? అదేమన్నా గ్యారంటీ ఉందా? లేదు. ఇప్పుడు ఇంకా ఇంకొకటి, ఇంకో అడుగు ముందేసి మీ ఆస్తులన్నింటిని కూడా మళ్ళీ రిజిస్ట్రేషన్. ఇప్పుడు అంటే ఏదో సామెత ఉంది, ఇప్పుడు ఈయన వచ్చినాక, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ గారు వారి ప్రభుత్వం యొక్క విధానం ఏముందని అంటే అసలు తెలంగాణ ప్రజలు ఇప్పటి వరకు ఏం అనుభవించలే, అసలు ఇక్కడ ఏం లేదు, అసలు హైదరాబాద్ లేదు, లేకపోతే తెలంగాణలో ఏ విధమైనటువంటి లేదు. మేము వచ్చినాకనే నాగరికత స్టార్ట్ అయింది, ఈయన వచ్చినాకనే ఇక్కడ సమాజం స్టార్ట్ అయినట్టుగా మాట్లాడుతున్నారు. సో చాలా విషయాలు ఎస్టాబ్లిష్ అయి ఉంటాయి బ్రదర్, మా వకలాపురానికి తెలుసు.
అన్ని విషయాలు ఎస్టాబ్లిష్ అయినాయి, నువ్వు కూడా ప్రాతినిధ్యం వహించి అనేక సందర్భాలు చెప్పినటువంటి సందర్భాలు ఉన్నాయి. సో ఇవాళ మనం ఏదో పార్టీలో ఉన్నాం కాబట్టి ఆ పార్టీకి కొమ్ముగాయాలు కాబట్టి మాట్లాడొద్దు, బి ఇంటెలెక్చువల్ అండ్ ద బి రియలిస్టిక్, అంటే గుడ్డిగా సపోర్ట్ చేయదు. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో ఎల్ఆర్ఎస్ తోటి ఇప్పుడు నడుము విరిగి ఉన్నటువంటి ప్రజల యొక్క పరిస్థితిలో ఇప్పుడు ఈ దీని పేరుతోటి ఇప్పుడు బకలాబర్ణ గారికి తెలుసో తెలియదో 15th of September వరకు జిహెచ్ఎంసీకి సంబంధించి అయితే ఒక 90% మీకు పాత పక్కేలు ఏమైనా ఉండేంటే అవి దానికి సంబంధించి 90% మేము ఫైన్ వేవ్ చేస్తాము కట్టమని అంటే ఆర్థికంగా సరిగా ఉన్న వాళ్ళందరూ కట్టుకుంటూనే వస్తున్నారు. దీనికి ఒక ప్రత్యేకంగా ఎవడి ఆస్తి పన్ను వాడు కట్టుకోవాలనేటువంటి అవేర్నెస్ మన వాళ్ళ దగ్గర ఉన్నది. ఇప్పుడు దాన్ని ఒక అంటే మీరు ఇది చేస్తేనే ఇది చేస్తాం అనేటువంటి ఒక విధానం ఏదైతే ఉన్నదో ఇట్ ఇస్ బ్లాక్ మెయిలింగ్ అవుతుంది. గవర్నమెంట్ గవర్నమెంట్ ఇస్ నాట్ సపోజ్ టు డూ దాట్. గవర్నమెంట్ షుడ్ బి పీపుల్ ఫ్రెండ్లీ, నాట్ ద పీపుల్ అను పీపుల్ దాన్ని ప్రెషరైజ్ చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టే విధంగా ఉండద్దు. ప్రేమేంద్ర అన్న అన్నట్టుగా మొన్ననే కదండి నువ్వు ప్రభుత్వానికి రాగానే సమగ్ర సర్వే పేరుతోటి మొత్తము వివరాలు తీసుకున్నావు, మరి ఇప్పటిదాకా ఎందుకు సంకలు పెట్టుకొని తిరుగుతున్నావు, లోపల పెట్టుకొని తిరుగుతున్నావు, ఇప్పటిదాకా ఎందుకు అది బహిర్గతం చేయలేదు, అలా ఉన్నటువంటి లోపాలను మరి ఇవి ఈ ఈ డాటా వచ్చింది, ఈ డాటా రాలేదు, దీని కారణంగా ఇది చేస్తున్నామని 6 నెలల్లో గడిపిస్తుంది ఆ ప్రభుత్వం. 6 సంవత్సరాల నుంచి ఇవన్నీ ఎందుకు చేయలేదు, ఇప్పుడు ఎందుకు గుర్తొస్తుంది? జస్ట్ బికాస్ మన ఆ ఖజానా నింపుకోవడం కోసం కాళేశ్వరం పేరుతోటి కాంట్రాక్టర్ల జేబులు నింపి తమను జేబులు నింపుకొని ఆ ఇప్పుడు అక్కడ వచ్చిన డెఫిసిటీని మళ్ళీ ప్రజల నుంచి ముక్కు పిండడం కోసం చేస్తున్నటువంటి ప్రయత్నం తప్పితే ఇది ఇంకోటి కాదు. ఒక ప్రజానాయకుడిగా ఉండి ప్రజల నుంచి సామాన్యుడి నుంచి గ్రౌండ్ లెవెల్ నుంచి వచ్చినటువంటి వకలాపరం గారు ఈ స్థాయిలో ఇట్లా మాట్లాడడం అనేది సమంజసం కాదని నేను భావిస్తున్నా. వ్యక్తిగతం కాదు బ్రదర్, ఇది ఇది తప్పనిసరిగా ప్రజా సంక్షేమం కోసం ఆలోచించాలి. నువ్వు చేసినావు, నేను చేసినావు, లేదా ఆ పార్టీ చేసింది, ఈ పార్టీ చేసిన, ఇప్పుడు ఇంకోటి అంటే ఎవరు మాట్లాడితే వాళ్ళ మీద ఎదురుదాడి ఒకటి స్టైల్ నేర్చుకున్నారు టీఆర్ఎస్ మిత్రులందరూ కూడా. మీరేం చేసిన, ఏం చేయకుండానే 60 ఏళ్ళు ఇక్కడ దాకా రాలేదు, ఏం చేయకుండానే ఇవాళ హైదరాబాద్ 5వ స్థానంలో గతంలో ఎత్తున్నా అట్లనే రాలేదు, ఏం చేయకుండానే ఇవాళ మనకు ఉన్నటువంటి అంతర్జాతీయ స్థాయిలో హైదరాబాద్ కానీ లేకపోతే తెలంగాణ కానీ పోటీ పడే పరిస్థితి లేదు. ఇవాళ మీరు వచ్చినాకనే అన్ని స్టార్ట్ అయినటువంటిది ఒక ఇప్పుడు మీరు చెప్తున్నటువంటి ప్రాజెక్టులు అవో ఇవో ఒక్క ఎకరానికి ఎక్స్ట్రా వచ్చిందా వైసాబ్? ఒకసారి ఆలోచించుకోండి, ఆత్మనిర్భర్ చేసుకోండి. ఉట్టిగా చెప్పడం కాదు, ఇప్పుడు ఆర్థికంగా కుదేలై ఉన్నాం, గవర్నమెంట్ కూడా ఇబ్బందికరంగానే ఉన్నది, గవర్నమెంట్ కు రిసోర్స్ కూడా దెబ్బతిని ఉన్నాయి కరోనా కారణంగా. కాదని అంటలేము, దట్ డజంట్ మీన్ దాట్ ఆ వారాన్ని ఏ రకంగా అడ్జస్ట్చేసుకుందామని ఆలోచించాలి. కానీ ప్రజల ముక్కు పిండాలే, ప్రజలను ఇబ్బంది పెట్టాలంటే రాజరీకంల టైంలో రాజకీయ ఎప్పుడు ఇబ్బంది వచ్చినా సరే రాజవైభోగాల కోసము ప్రజలను పిప్పి పిండి పిండి పిప్పి చేసినట్టుగా ఇప్పుడు కేసీఆర్ గారు కూడా అదే రాజకీయ వ్యవస్థ లాగా ప్రజలను పిప్పి పిండి చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది ప్రజా వ్యతిరేకమైనటువంటి విధానం, దీన్ని కాంగ్రెస్ పార్టీకి మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఇప్పుడు ఎల్ఆర్ఎస్ విషయంలో కూడా మేము చెప్తున్నాం, ఇప్పుడు ఇప్పటికిప్పుడు ఎల్ఆర్ఎస్ సంబంధించి అయితే అసలు మీరు చూసి ఉండాలి, అందరికి కూడా అవేర్నెస్ ఉన్నది, అన్ని వాట్సాప్లలో వస్తున్నాయి. ఏదో మీరు 1950 ఏళ్ల కింద పెళ్లి చేసుకున్నారు, మళ్ళీ ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని అంటే ప్రజలు ఎంత అవహేళన చేస్తున్నా కూడా ప్రభుత్వం ఎంత ఎంత మూర్ఖంగా ముందుకెళ్తుంది, కేసీఆర్ గారు ఎంత మూర్ఖంగా పోతున్నారు అనేది ఇట్లాంటి ఉదాహరణలు ఇవన్నీ కూడా గుట్టిగానే అన్నారు కదా, గుట్టిగానే అన్నారు. ప్రజలు అందరు కూడా ఆలోచించగల శక్తి అందరికి ఉంది, మరి వాళ్ళందరూ అంటున్నారని ప్రజా అభిప్రాయం మేరకే నడిపిస్తారని కేసీఆర్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ప్రజల యొక్క అభ్యున్నతి నా అభ్యున్నతి అని చెప్పినటువంటి కేసీఆర్ గారు అనేక సభలలో తెలంగాణకు నేను మియా బీబీ పవసేర్ బియ్యం అని చెప్పినటువంటి కేసీఆర్ గారు ఇవాళ మియా బీబీ కోసం లేకపోతే పవసేర్ బియ్యం ఉన్నాయా లేకపోతే పావు ఆస్తులను ఎక్కడ ఆస్తులను ఎక్కడికి వస్తున్నాయి అనేది చెప్పండి. ఇప్పుడు నువ్వు మాట్లాడింది కరెక్టే కానీ మళ్ళీ సైట్ ట్రాక్ చేస్తున్నావు. ఎల్ఆర్ఎస్ బిపిఎస్ బిఆర్ఎస్ ఇప్పుడు కొత్తగా వచ్చినాయి మా కాంగ్రెస్ గవర్నమెంట్ లో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు పెట్టలేదా? కానీ ఇంత రేటు పెట్టలేదు కదా, ఇప్పుడు వాళ్ళు దాదాపు చాలా మినిమల్ రేట్ కి వేశారు, ఇంత వసూలు చేయలేదు కదా. మీరు ప్రభుత్వంకి వచ్చినాక 2015లో ఎల్ఆర్ఎస్ బిఆర్ఎస్ పెట్టినారు మదర్,
అప్పుడు మేము కూడా వ్యతిరేకించినావు అది గుర్తుపెట్టుకోండి మరి ఎట్లా మరి మొన్ననే కదా ఒక విషయం నువ్వు చెప్పినవైనా ఇది లాస్ట్ అంటే ఎట్లా లాస్ట్ లాస్ట్ కాదు మనము తెలంగాణ ప్రాంతాన్ని ప్రత్యేకమైనటువంటి పరిస్థితితో చూడాలి ఉమ్మడి రాష్ట్రంలో ఎట్లా ప్రశ్న పెట్టుకుపోయింది అంటే తెలంగాణ ఆంధ్రాలో చాలా చాలా ఇప్పుడు అవన్నీ అద్దు మామ ఇప్పుడు వట్టి ముచ్చట్లేదుగా నేనేమంటున్నా ప్రజలు క్లియర్ మ్యాండేట్ ఇచ్చిండ్రు కేసీఆర్ నాయకత్వాన్ని సమర్థిస్తున్నారు దాని వల్ల ప్రజలు లేదు మామ ఇప్పుడు కేసీఆర్ గారి నాయకత్వాన్ని ప్రజలు సమర్థిస్తున్నారు వారి నాయకత్వం 2 సార్లు అధికారంలోకి వచ్చింది ఏ ఎన్నికలైనా ప్రజల తీర్పే శిరోధార్యం ఇక దాని గురించి అంతగా మళ్ళా వ్యక్తిగత కాదు ప్రజలు దోపిడీ చేయమని క్లియర్ మ్యాండేట్ ఏంటండి ఏం అవసరం అంటున్నా ఇప్పుడు కరోనా ఉంటే మొత్తానికైతే నాకు ఫేస్బుక్ కామెంట్స్ లో కూడా పందాల లక్ష్మీకర్తి గౌడ్ రాస్తున్నారు ఆయన కూడా సేమ్ ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు తెలంగాణ ప్రభుత్వం ఈ విధంగా గతంలో సమగ్ర సర్వే డేటా కూడా తీసుకుంది కానీ ఆ వివరాలు బయట పెట్టలేదు ఎందుకు తీసుకుంటారో తెలియట్లేదు కరోనా కష్టకాలంలో ప్రజల్ని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు ఎల్ఆర్ఎస్ పేరు మీద తర్వాత వీటి మీద అని చెప్తున్నారు రాహుల్ గాంధీ నిన్న పంజాబ్లో పర్యటించారు కొత్త వ్యవసాయ చట్టాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే వాటిని రద్దు చేస్తాం వాటిని చెత్తబుట్టులో పడేస్తామని ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు ఈ అంశం మీద చర్చిద్దాం కత్తి వెంకటస్వామి గారు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఉంది ఈ మార్కెట్ కమిటీలో కాకుండా ఎక్కడైనా దీన్ని అమ్ముకోవచ్చు అమ్ముకునే విధంగా చట్టం చేస్తామని 2019 నేషనల్ మేనిఫెస్టోలో ఉంది దాన్ని ఇప్పుడు మీరే రద్దు చేస్తామంటున్నారు లే అంటే ఎక్కడైనా అమ్ముకోవచ్చు వేయడం ఉన్నటువంటి ఫెసిలిటీని నుంచి తర్వాత ఇప్పుడు మార్కెట్ పేరుతోటో ఇంకో పేరుతోటో రకరకాల పేరుతోటి అంటే వివిధ రకాలైనటువంటి ఉత్పత్తులను గవర్నమెంట్ బాధ్యత తీసుకొని రైతుల నుంచి కొనేటువంటి స్థితి ఉన్నది అంటే ఒక్కోసారి అంటే ప్రైవేట్ వ్యాపారస్తులు తాము ఏదో పేరుతోటి అంటే తేమ ఎక్కువ ఉందనో ఇంకొక పేరుతోటో రిఫ్యూజ్ చేసిన సందర్భాల్లో గవర్నమెంట్ ముందుకు వచ్చి వాళ్ళ ఉత్పత్తులు గవర్నమెంట్ ఎక్కడ కూడా కొనుగోలు చేయము ఎంఎస్పీ ఇవ్వము అనట్లేదు కదా చట్టంలో ఉందా అదేమన్నా వినండి వినండి మీరు వినండి ఎంఎస్పీకి సంబంధించినటువంటి రెస్పాన్సిబిలిటీ తర్వాత కొనేటువంటి రెస్పాన్సిబిలిటీ నుంచి ఇలా ప్రభుత్వం తప్పుకోవడం అనేది సమంజసం కాదు ఇది అడిషనల్ గా నేనేమంటున్నా అంటే వి వెల్కమ్ ది థింగ్స్ అంటే రైతు వేరే కాడ అమ్ముకునేటువంటి అవకాశం కల్పించడానికి మేము కూడా మేమే మీకన్నా ముందు మేము దాని సమర్ అంటే దట్ డజంట్ మీన్ దాట్ ఉన్న ఫెసిలిటీస్ కంటే మెరుగైన ఫెసిలిటీ పోతున్నప్పుడు ఉన్న ఫెసిలిటీ మొత్తం కూడా రద్దు చేయడమో లేకపోతే దాన్ని తప్పుకోవడమో సమంజసం కాదు అనేటువంటిది కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ సంబంధించినటువంటి మేమంతా కూడా చెప్తున్నాము అట్లా మ్యూట్ అయింది కత్తి వెంకటస్వామి గారు చెప్పండి అదే దీని మీద మనం మీరున్నప్పుడే సుదీర్ఘంగా మాట్లాడిన ఈ మధ్య కాలంలో విషయం ఏంటంటే ప్రజా వ్యతిరేకంగా ఉన్నాయో రైతులకు ఇబ్బందికరంగా ఉన్నాయో వాటి విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ అయ్యేది లేదు దాన్ని ఇప్పుడు వ్యతిరేకిస్తాం ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా డెఫినెట్ గా మేము దాన్ని సరిచేసి ఇంకా 3 సంవత్సరాలు టైం ఉంది 3.5-4 సంవత్సరాలు ఉంది ఆలోపి మేలు జరిగి రైతులకు మద్దతు ధర పెరిగి మంచి లాభం వస్తే అయినా రద్దు చేస్తారా డెఫినెట్ ఇప్పుడు మంచిని మంచి అందాం చెడుని చెడే అందాం ఇప్పుడు వచ్చినటువంటి సంస్కరణల కారణంగా రైతు నిజంగా బెనిఫిట్ అయితే దాన్ని కాదని కాంగ్రెస్ పార్టీ ఇంకొక అడిగిపోదు ఇంకో విషయం కూడా చెప్తున్నా ఇవాళ మా రాష్ట్రంలో మా ప్రభుత్వాలు ఉన్నాయి మా పంజాబ్ లో కానీ లేకపోతే 4-5 దిక్కుల ప్రభుత్వాలు ఉన్నాయి ఈ ప్రభుత్వాలకు సంబంధించి కూడా మా పార్టీ నుంచి ఇప్పుడు ఉన్న పదంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ బిల్ కారణంగా ఈ చట్టం కారణంగా ఏవైతే ఇబ్బందులు వచ్చినాయో దాన్ని సరిచేయడానికి బికాజ్ ఇట్ ఈస్ ఇన్ ఏ కాంకరెంట్ రూల్ కాంకరెంట్ లిస్ట్ కాబట్టి మనం ఏం సాయం చేద్దాం అనేటువంటి విషయాన్ని కూడా మేము స్పష్టంగా ఆలోచిస్తున్నాం అదేవిధంగా ఇక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం కూడా గుట్టిగా మాటలు చెప్పడం అక్కడ చెప్పడం కాకుండా ఇది రైతులకు ఏదో జరిగితే నేను దేవునితో కొట్లాడతాను దేవునితో కొట్లాడు నీ చట్టంలో ఉన్నది కాంకరెంట్ రీట్ లో లిస్ట్ లో ఉంది కాబట్టి ఇక్కడ కాంకరెంట్ లిస్ట్ లో ఉన్నటువంటి దాంట్లో రాష్ట్రంలో అమలు చేస్తుందా లేదా స్పష్టంగా మేము చెప్పడం జరిగింది ఇదివరకే
మా ముఖ్యమంత్రి గారు కానీ మా పార్టీ వైఖరి కానీ చాలా స్పష్టంగా చెప్పినాము, పార్లమెంట్ ను మొత్తం ప్రొసీడింగ్స్ ను బుల్డోజ్ చేసి ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తూ ఈ బిల్లులను చట్టబద్ధీకరించుకున్నారు. ఇది అన్యాయం అని చెప్పి చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాడు. అవును అవునండి, అయినప్పటికీ మీరు ఎందుకు ఇంప్లిమెంట్ చేస్తారా, మీరు మార్కెట్ లోనే అమ్మమంటారా, మీ వ్యూ ఏంటి ఇక్కడ? తప్పనిసరిగా మా గత పద్ధతులు ఏమున్నాయో ఆ పద్ధతిలోనే పోతాం, ఎందుకంటే మాకు రైతులు ముఖ్యం. రైతుల కోసం ఈ రాష్ట్రంలో జరుగుతున్న కార్యక్రమాలు మళ్ళీ నేను చెప్పాల్సినటువంటి అవసరం లేదు. రైతన్నే రాజుగా ఇవాళ మేము రైతును కేంద్రీకరించి అనేక కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. కాబట్టి ఈ దేశంలో రైతన్న నడ్డి విరిచి మళ్ళీ అధోగతి పాలు చేసేటటువంటి కార్యక్రమాలకు చేస్తా ఉన్నారు. మొత్తం సంస్థలను ప్రైవేటీకరిస్తా ఉన్నారు, మొత్తం జిఎస్టీ బకాయిలు ఇవ్వడం లేదు. ఇవాళ ఈ చట్టాన్ని తీసుకొచ్చి మొత్తం అతలాకుతలం చేసే కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. మళ్ళీ చూడబోతే మేము ఏదో చాలా గొప్పలు చేస్తున్నాం, దేశం వెలిగిపోతుందని చెప్పుకుంటున్నారు. కాబట్టి ఇది అప్రజాస్వామికీకరణతో కూడినటువంటి చట్టంగా గతంలో చెప్పాం, మేము దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తాం. దేశాన్ని ఏకం చేసి ఆ చట్టాన్ని రద్దయ్యేంత వరకు ఒక అవసరం ప్రేమేంద్ర రెడ్డి ప్రజాపరంగా కూడా పోరాటం చేస్తాం. టీఆర్ఎస్ కు డిఫేమ్ అయిపోతుంది డే బై డే. అటు దుబ్బాకల ఆగమాగం ఉన్నది పరిస్థితి. జిహెచ్ఎంసీలో నిన్న ముఖ్యమంత్రి ఎప్పుడు లేని విధంగా 6-7 గంటలు ఆ యొక్క ఎమ్మెల్సీ ఎలక్షన్ గురించి మీటింగ్ పెట్టిండంటే ఆల్రెడీ లాగు దర్శులు స్టార్ట్ అయిపోయింది. పరిస్థితి చాలా ఘోరంగా ఉన్నది. అందుకోసం ఒక రాంగ్ ప్రాపగండా చేయడం విద్యుత్ బిల్లు విషయంలో కానీ దీని నేను ఒకటే అడుగుతున్నా, ఇందులో అదనపు సౌకర్యాలు ఉన్నాయి తప్పితే, ఇందులో అదనపు సౌకర్యాలు ఉన్నాయి తప్పితే ఉన్నాయి తీసేసేది లేదు ఈ బిల్లులో. ఇప్పుడు ఉన్న యొక్క మార్కెట్ యార్డ్స్ ఉండొచ్చు, అదనంగా బయట ఎక్కడైనా అమ్ముకోవచ్చు. తర్వాత దేశంలో ఎక్కడైనా అమ్ముకునే యొక్క స్వేచ్ఛ ఇప్పుడు లభించింది. గతంలో వీటికన్నిటికీ నిత్యావసర చట్టాల కింద పెట్టి వీటిని అన్నిటినీ రిస్ట్రిక్ట్ చేయడం వల్ల బాంబేలో బియ్యం ధర ఉంటే అమ్ముకునే అవకాశం లేకుండే, గతంలో నాగపూర్లో ఉంటే అవకాశం లేకుండే, కానీ ఇవాళ దేశంలో ఎక్కడైనా అమ్ముకునే యొక్క స్వేచ్ఛ వచ్చింది. దీనికోసం గత 50-70 సంవత్సరాల ఒక సౌకర్యం వచ్చినప్పుడు ఆ సౌకర్యాన్ని ఎట్లా ఉపయోగం అనేది దానికి అన్ని కూడా బాటలు ఏర్పడతాయి. దానికి ఇక్కడ ఉండే ఒక 2-3 ఎకరాల రైతు పోయి అక్కడ అమ్ముకోవాల్సిన అవసరం లేదు. రాహుల్ గాంధీ గారికి ఆయన చట్టం చదువుకోలేదు, ఆయన చదువుకోలేదు, మీ పార్టీ మేనిఫెస్టోలోనే చెప్పని మీ మేనిఫెస్టోలో ఏముంది చదువుకోండి. మీ మేనిఫెస్టోలో కూడా మొన్నటి యొక్క ఎన్నికలలో చాలా స్పష్టంగా ఉంది, దేశంలో రైతులు కోరుకున్నదే చేశారు, రైతుల మేలు కోసం చేయడం జరిగింది. ఇవాళ దేశంలో గతంలో కంటే డబుల్ ది ప్రొడక్షన్ వస్తున్నది. ఇవాళ డబుల్ ది ప్రొడక్షన్ ను ప్రపంచంలో ఎక్కడైతే ప్రపంచంలో వాల్యూ అడిషన్ చేసి రైతుల యొక్క ప్రొడక్ట్స్ ను గనక సేల్ చేస్తే దానికి విపరీతమైన యొక్క డిమాండ్ వచ్చే అవకాశం ఉన్నది. మనం సర్ప్లెస్ డెవలప్ అవుతున్నాము, గతంలోకి ఇప్పటికి తేడా తెలంగాణలో గానీ దేశంలో గానీ సర్ప్లెస్ డెవలప్ అవుతున్నది. ఫుడ్ ప్రొడక్ట్స్ గానీ లేకపోతే మిగతా యొక్క ఫ్రూట్స్ గానీ మిగతా వాటిల్లో గానీ, అదే విధంగా ముఖ్యంగా నూనె గింజలు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం 2014లో వచ్చినప్పటికీ ఇప్పటికీ సెల్ఫ్ సఫిషియంటీ వైపు పయనిస్తున్నాం. నూనె గింజలు కావచ్చు మిగతాయి కావచ్చు, కాబట్టి ఇక వచ్చిన యొక్క అదనపు ప్రొడక్ట్స్ ను ప్రపంచంలో అమ్మాలి. అమ్మగలిగే యొక్క శక్తిని ఇవ్వడం కోసం అనేక సంస్థలకు అవకాశం ఇస్తున్నారు. తప్పేమిటి, ఇప్పుడు మార్కెట్ యార్డ్లో అమ్ముకునే వాళ్ళు అమ్ముకోవచ్చు, బయట అమ్ముకునే వాళ్ళు బయట అమ్ముకోవచ్చు. తర్వాత ఎప్పటి నుంచో మా చిన్నప్పటి నుంచి
రైతు తన రేటు తను నిర్ణయించుకునే అవకాశం కల్పించాలని పోరాటం జరుగుతున్నది. ఇవాళ నరేంద్ర మోడీ గారు విప్లవాత్మకమైన నిర్ణయం తీసుకున్నారు. అవును, రైతు తన యొక్క పంటకు తనే ధర నిర్ణయించుకోవచ్చు, దేశంలో ఎక్కడైనా స్వేచ్ఛగా అమ్ముకోవచ్చు. ఇంట్లో ఏం తప్పు ఉన్నది అంటున్నా నేను. ఇవాళ కేసీఆర్ గారు కానీ లేకపోతే మీరు కానీ కాంగ్రెస్ కానీ ఎక్కడైనా సవాలకు సిద్ధం. ప్రేమేందర్ రెడ్డి గారు, కత్తి వెంకట స్వామి గారు, మొత్తానికి రాహుల్ గాంధీ అయితే స్టేట్మెంట్ ఇస్తున్నారు, అధికారంలోకి వస్తే కాంగ్రెస్ పార్టీ ఈ చట్టాలన్నిటి కూడా రద్దు చేస్తుందని. ఆయన రెండు రోజుల పాటు పర్యటించబోతున్నారు. అట్లాగే 2 కోట్ల సంతకాలు కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ఈ చట్టాలకు వ్యతిరేకంగా చేపట్టబోతోంది. ఇంకోవైపు కేంద్ర ప్రభుత్వం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఇది రైతులకు మేలు జరిగేది, వీటిని రద్దు చేసేది లేదని స్పష్టం చేస్తుంది. ఇది వాటి గుడ్ మార్నింగ్ తెలంగాణ, స్టేట్ 26.